ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు నంద్రి మరలా ఛానల్ అందరూ నా ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు పిల్లలకు స్నాక్స్ ఎగ్ దోశ చేస్తున్నాను చాలా బాగుంటుంది స్కూల్ నుంచి వచ్చేసారు ఇప్పుడే ఎగ్ దోశ చేస్తాను మనందరికి ఎగ్ దోశ తినాలనిపించిందట అందుకని ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్స్ బిల్ క్లిక్ చేయండి ఆల్రెడీ వస్తుంది దాని మీద క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో మొత్తం చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ అయితే చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ లైక్స్ అయితే చాలా అవసరం వీడియో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దోశ పోస్తున్నాను దోశలు వెంట పెట్టేసుకొని బాగా వేటిన తర్వాత దోశ వేసుకోవాలి దోశ కొంచెం కాలాలి మరి ఇప్పుడు ఇప్పుడే కూడదు ఎగ్ అయితే కొంచెం దోశ కాలిన తర్వాత ఎగ్గేస్తాను ఇంకా ఇప్పుడు ఎగ్గేసుకోవాలి దోశ పైన ఎగ్ని ఇప్పుడు దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా మొత్తం కింద పడకుండా దీనిపైన సాల్ట్ కారం రెండు మిక్స్ చేసి పెట్టాను ఫస్టే చల్లుకోవాలి లైట్గా కొద్దిగా ఆయిల్ తిప్పేసుకోవాలి దోశని అయిపోయింది దోశ అయితే చూసారుగా బాగా వచ్చింది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చింది అలాగే ఇంకో దోశ దోశ కూడా వేస్తున్నాను సేమ్ దీనిలానే అది కూడా అలాగే వేస్తాను దోశ కాదండి సేమ్ అలాగనే ఎగ్ దోశ పైన వేసుకోవాలి స్పెనట్ స్ప్రెడ్ చేసుకోవాలి సేమ్ ఉంది అలానే కారం ఉప్పు నచ్చితే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇట్లయితే బాగుంటుంది చాట్ మసాలా వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుండదని ఏ లేదు కావాలనుకుంటే వేసుకోవచ్చు అయిపోయాయి ఎగ్ దోశలు రెడీ కోమలికి నందినికి ఎగ్ దోశ రెడీ అయిపోయింది దీంట్లోకి అయితే ఏం అవసరం లేదు మనం ఎందుకంటే పైన ఉప్పు కారం కూడా చల్లాం కాబట్టి
ఉట్టేరు తినేయచ్చు, కావాలంటే చట్నీ వేసుకోవచ్చు. నందిని రా, దోశ తీసుకుందని. దోశ కావాలండి నందినికి, ఇది కోమలికి. మా నందిని లెమన్ వాటర్ చేస్తుంది, ఎట్లా చేస్తా చూద్దాం. వస్తుందా నందిని? ఏంటది లెమన్ జ్యూస్? నేను ఆల్రెడీ తీసి పెట్టేశాను లెమన్స్ జ్యూస్ పిండి, ఇట్లాగా బాటిల్స్ దింటాను పట్టు నందిని, వాటర్ తింటాను పోయి. నిండా పోయి పడతాయి, జ్యూస్ ఎక్కువే ఉంది కదా. లెమన్ జ్యూస్ సరిపోతలే, ఎక్కువ పోసినట్టుకుంటా. చక్కెర డబ్బాలో చక్కెర తీసుకురా, ఎల్లో కలర్. చక్కెర కొంచెం ఎక్కువే పడుతుంది. అక్కడికి వద్దంటున్నా, నాన్నకి మా ఇద్దరు కదా. జ్యూస్ చాలా రోజులు అవుతుంది, మళ్ళీ ఎక్కువ రోజులు ఎందుకని ఏమన్నా. నేను కూడా కూల్ వాటర్ ఏమవుద్దు, కూల్ వాటర్ పోసుకుంటే మళ్ళీ మరీ చల్లగా ఉంది వాతావరణం. సరిపోతుందిలే, చూడు ఎంత నిండా పోసినవు. అది అది ఆ గ్లాస్లో కొన్ని వాటర్ పోసి అవి పడేసి, స్వీట్స్ పడేసి. ఆ వాటర్ మామూలు వాటర్, డ్రింకింగ్ వాటర్ కదా. పర్వే అవి పడేసాయి, డబ్బా తీసి అట్టు పెట్టేసి, మూత పెట్టి వాటర్ పడతాయి. మిక్సీ మిక్సీ అమ్మా, అది మూత పెట్టి నిండా పోసినవి, ఎట్లా మిక్స్ చేస్తుంది ఇంట్లో. పోతున్నాడు ఇప్పుడు మూత పెట్టేది, అది పెట్టేసి తింటుంది కదా. షేక్ చేయి గట్టిగా పెట్టు, పడిపోకుండా, వాటర్ పడిపోకుండా షేక్ చేయి బాగా. నేను పెడతా ఉంటాను, మళ్ళీ వస్తుందో కదా. షేక్ చేయి. చూడు ఒకసారి చక్కెర కరిగిందేమో, సరిపోయింది చూడు టేస్ట్. చూడు మామూలుగా తాగొచ్చు కదా స్పూన్తో, కాకపోతే ఏంటి చక్కెర వెయ్యి, అది కూడా అవి కూడా మిక్స్ చేయాలి కొంచెం ఎక్కువ వాటికి కూడా. ఆ వాటర్ కూడా ఉన్నాయి కదా దాంట్లో. చక్కెర ఎక్కువే పడుతుంది లెమన్ వాటర్కి. చాలే సరిపోతుందిలే, మరి మరీ తీపిగా అయిపోతాయి. దానికి దీనికి సరిపోతుంది, వద్దు మళ్ళీ రెండు మిక్స్ చేస్తాం కదా. చక్కెర కొంచెం ఏంటి కొమ్మలి, వస్తున్నా వస్తున్నా. అక్కలు పైన నరుతుంది కదా, రమ్మంటుంది. నువ్వు ఆనియన్ చెట్టేస్తా అన్నావు కదా, ఆనియన్ అది ఉంది కదా, వేద్దాను పైన. అబ్బా నీకు ఎంత టైం పెట్టింది నది నీ. గ్లాస్లో పోసుకుంటున్నావు దాంట్లో, ఇది ఇంట్లో పోయి అది ఇంట్లో పోసుకో. తెలియదా నందిని? నందిని చేసిన లెమన్ వాటర్ తాగేసి పైకి వచ్చాము. మొక్కలకి వాటర్ పోస్తున్నాం, ఈ డబ్బా చూసారుగా ఆయిల్ డబ్బా అని ఇట్లా చేసాము మేము. పోయి కొబ్బరి పోయి. చెట్లన్నీ మొక్కలైతే ఇలా ఉన్నాయి.
లిల్లీ చెట్టు పువ్వులు అయిపోయినాయి, పూసేసింది. గులాబ్ చెట్లు తెద్దామంటే కుదరటం లేదు బయటకు వెళ్దామంటే నర్సరీకి. నందిని ఏది కొమ్మడి డబ్బా ఒకసారి చూపించుకోమడి, ఆయిల్ డబ్బా ఇట్లా వాటర్ పెట్టడానికి యూజ్ చేస్తున్నాం. పై సరిపో ఇంకో డబ్బా తీసుకురావాలి. అన్నిట్లకి అయిపోయినాయి కొమ్మడి. ఇది ఎందుకు నాకు పెట్టడం లేదు, ఎందుకని రావట్లేదు, కొంచెం అప్పటికంటే బెటరే కదా. పచ్చగా అయింది మందార చెట్టు ఇది. దీనికి కాదు దీనికి, అవి వాటర్ మిర్చి కిందకి వస్తున్నాయి. మందార చెట్టుకి మొగ్గు వచ్చింది, దీనికి కూడా వచ్చింది కానీ మొన్న ఎందుకో తిని ఏదో కొట్టేసినాయి మందార చెట్టుకి కూడా. ఇంకా రేపు రెండు పోస్తానంగా ఎందుకో ర్యాలీ పడిపోయింది, దీనికి కూడా వచ్చింది మొగ్గ. రెండు మూడు రోజుల్లో పూలు పోస్తాయి మందార పూలు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ లైక్ చేయండి, లైక్స్ అయితే చాలా అవసరం, ప్లీజ్ లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.